విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజకి రాష్ట్రం సిద్ధమైంది గతానికి భిన్నంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవడంపై ఓరుగల్లులోని నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు పీఓపీ విగ్రహాలతో నీటిలోని జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందంటూ మట్టి వినాయకుల్ని పూజించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు మట్టి గణపయ్యకు ఆదరణ పెరగడంతో విగ్రహాల తయారీదారులు విభిన్న ఆకృతులతో బొజ్జ గణపేయాలను తీర్చిదిద్దారు భారాసా నాయకుల అభిరుచి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ చేస్తున్నట్లుగా గణనాధుని తయారు చేశారు ఇక్కడ మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి చూడడానికి మట్టి విగ్రహాలు పెడితే చాలా మంచిది కదా పొల్యూట్ అవ్వకుండా అందరూ మట్టి విగ్రహాలు పెట్టాలని మేము అనుకుంటున్నాము సంవత్సరాల నుండి ఆఫీస్ దగ్గర పెడుతున్నాము మట్టి వాడుతాం ప్రజలకు కూడా మట్టి వినాయకులు పెట్టాలని మేము ప్రతి ఇయర్ చిన్న విగ్రహాలు కూడా ప్రజలకు నగర ప్రజలకు ఇస్తున్నాం కాలుష్యం తగ్గడం కోసం మట్టి మరి గత పది సంవత్సరాల ముందు నేను కూడా ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసినటువంటి బొమ్మలను అమ్మేది సంవత్సరాల నుండి మట్టి వినాయకులను తయారు చేయడం జరుగుతుంది నేను కూడా ఒక యాభై మందిని పని ఇచ్చినందుకు చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది కానీ గవర్నమెంట్ కూడా మాకు సాయం చేస్తున్నట్లయితే ఈ రెండు వందలే కాదు రెండు వేల బొమ్మలను తయారు చేసి మేము భక్తులను అందిస్తున్నాం నల్గొండ జిల్లాలో వినాయక చవితి శోభ సంతరించుకుంది నగరంలో ఎటు చూసినా పూజా సామాగ్రి దుకాణాల వద్ద జనం బారులు తీరారు మట్టి గణపతులను కొనేందుకే స్థానికులు ఆసక్తి కనబరచడంతో ప్రధాన కూడళ్లలో రద్దీ నెలకొంది నాగార్జున సాగర్ పరిధిలో బుసిరెడ్డి ఫౌండేషన్ ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసింది జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొన్ని కుటుంబాలు వృత్తిరీత్యా ఏళ్ల తరబడి మట్టి వినాయక ప్రతిమలను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు చవితికి ఇరవై రోజుల ముందు నుంచే మట్టి ప్రతిమల తయారీలో నిమగ్నమై సహజ సిద్ధమైన రంగు తో నిర్వాహకులు ఆకట్టుకునేలా ప్రతిమలు తయారు చేస్తున్నారు చాలా చోట్ల ఊరేగింపుగా వినాయక విగ్రహాలను తీసుకెళ్లారు నారాయణపేట జిల్లా పరిమలపురంలో విద్యాధర్ దీక్షిత్ నివాసంలో సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని ఇప్పటివరకు నిమజ్జనం చేయలేదు ఆ విగ్రహాన్ని చూసేందుకు వివిధ చోట్ల భక్తులు వస్తుంటారని వారి కుటుంబీకులు తెలిపారు